మాకైతే రెండు తాబేళ్ళు చిన్నపిల్లలు దొరికాయి, వాటిని బావిలో వదిలేద్దామని వెళ్తున్నాం. నేనే హేమచంద్ర. అదిగో బావి అక్కడే ఉంది, రైట్ సైడ్లో ఉంటుంది బావి. ఆ బావిలో వదిలేస్తే అవి ప్రశాంతంగా బతుకుతాయి. ఇక్కడ నుంచి ఇంతకుముందు వాటర్ లేకపోయేసరికి ఈ రోడ్డు మీద తిరుగుతూ ఉండేసరికి నేనైతే తీసుకొని వచ్చి సురక్షితంగా జాగ్రత్తగా నా సంరక్షణలో వాటిని జాగ్రత్త పరచడం జరిగింది. ఇప్పుడైతే బావిలలో నీళ్ళు వచ్చాయి కాబట్టి ఎంతకాలం అని మన దగ్గర ఉంచుకుందాం. వాటికి స్వేచ్ఛ ఉండదు నా దగ్గర ఉంటే, అందుకే తిరిగి వాళ్ళ లైఫ్ని వాటికి అప్పగించడానికి నేను ఈరోజు అయితే పూనుకున్నాను. ఓకే, దగ్గరికి వచ్చాం బావి. ఇదే మంది ఈ బావిలో వదిలేస్తాం ఇప్పుడు. ఈ బావిలోనే వదిలేద్దామని అనుకుంటున్నాం. తాబేళ్ళు, రెండు తాబేళ్ళు. ఓకే, హేమచంద్రగడ్ అయితే హేమచంద్రగడ్ ఒకటి, నేను ఒకటి వదిలేస్తాం ఇప్పుడు. అవి వాటిల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తాయి. నెలలో పెట్టాడు తాబేలు వదిలేస్తానమ్మా. తాబేలు, తాబేలు పిల్ల ఇంతకుముందు దొరికితే వదిలేస్తున్నా ఇప్పుడు. వెళ్ళిద్ది లేదు, దీన్ని కూడా వదిలేస్తా. పొద్దులే అయ్యో వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినాయి రెండు. ఓకే బాయ్ చెప్పు. జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా ఉండండి. అల్లది అక్కడ ఇవ్వింది, అది అక్కడ ఇవి తలకై పైకి చూస్తున్నది, అది అక్కడ దీంట్లో కనపడదు. ఓకే ఫ్రెండ్స్, మరి వర్షం వచ్చేలాగా ఉంది. కొన్ని నెలల తర్వాత వర్షం పడుతుంది, చూసారా చిన్న చిన్న చిటికలు పడుతున్నట్టు కనపడుతుంది. ఓకే, ఇప్పుడైతే మాకు చాలా సంతోషంగా ఉంది తాబేళ్ళు వదిలేసినందుకు. ఓకే మరి బాయ్. ఓకే, ఇప్పుడు మేము చేసిన పని మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ కొట్టండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ చెప్పురా. హై అటువండి, హెట్రా అటు 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 జాన్మా పిలుతున్నా పోండి.